హాయ్ ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి మార్వెల్ సోనీకి మధ్య స్పైడర్మన్ మూవీస్కి సంబంధించిన న్యూ డీల్ జరుగుతుందని రోమర్ వినిపిస్తుంది ఆ రూమర్ ప్రకారం స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ఎంసీ ఫీషులో రానున్న మరిన్ని మూవీస్లో కూడా కనిపించబోతుంది అయితే రీసెంట్గా దీనిపైన మరొక న్యూ రూమర్ కూడా వినిపిస్తుంది దాని ప్రకారం ఇప్పుడు ఎంసీలో రాబోతున్న స్పైడర్మ్యాన్ త్రీ మూవీ తర్వాత స్పైడర్మన్ ఫోర్ మూవీ ఉండబోతుంది కానీ దాంట్లో స్పైడర్మ్యాన్గా టామ్ హాలండ్ అని నటించబోటం లేదు దాంట్లో టోబీ మెగా స్పైడర్మ్యాన్గా లీడ్రోలో నడుస్తున్నాడని రోమర్ వినిపిస్తుంది అయితే ఈ మూవీ ప్రజెంట్ ఎంసీలో ఉన్న స్పైడర్మ్యాన్ మూవీస్లకి కంటిన్యూషన్ కాదు ఇది శామ్ రమీ తీసిన స్పైడర్మ్యాన్ మూవీస్లకి కంటిన్యూషన్ శామ్ రమీ తీసిన మ్యాన్ మూవీస్ మార్వెల్ మూవీస్కి ఒక పునాదిలాగా మనం చెప్పుకోవచ్చు ఆ సిరీస్లో వచ్చిన మూవీస్ కూడా మంచి విజయాలను అందుకున్నాయి నిజానికి శామ్ రమీ మొదటి నుంచి అనుకున్నది నాలుగు స్పైడర్మన్ మూవీస్ కానీ అనుకోని విధంగా రెండు వేల ఏళ్ళలో వచ్చిన స్పైడర్మన్ త్రీ మూవీ ఫ్లాప్ అవడం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రైమీ తీయాలనుకున్న స్పైడ్ మ్యాన్ ఫోర్ మూవీ క్యాన్సిల్ అయింది అసలు ఆ మూవీ ఎందుకు క్యాన్సిల్ అయింది అనే దాని మీద నేను సపరేట్గా తొందరలోనే ఒక వీడియో చేస్తాను అయితే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ప్రకారం మార్వెల్ సోనీ టోబీ మెగర్ స్పైడర్మ్యాన్గా స్పైడర్ మ్యాన్ ఫోర్ మూవీ తీయడానికి ప్రయత్నిస్తుంది ఈ మూవీ కూడా ఎంసీలో ఉండబోతుంది కానీ ఇది రైమీ స్పైడర్ వర్స్కి కంటిన్యూషన్గా ఉండబోతుంది ప్రస్తుతం శామ్ రేమీ కూడా మార్వెల్ ఫేజ్ ఫోర్లో రాబోతున్న డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాండస్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు అలాగే ఈలో రానున్న మ్యాన్ త్రీ మూవీ లైవ్ యాక్షన్ స్పైడర్ వర్స్ అని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది ఈ మూవీలో టోబీ మెగర్తో పాటు శామ్ రైమీ తీసిన స్పైడర్మ్యాన్ మూవీస్లలోని కొన్ని క్యారెక్టర్స్ కూడా కమించిపోతున్నాయి ఇలా రైమీ టోబీ మెగర్ ఇద్దరు కూడా ఇప్పుడు మార్వెల్లోనే ఉన్నారు అలాగే రైమికి తన సిరీస్లో వచ్చిన స్పైడర్మ్యాన్ మూవీస్లకి కంటిన్యూషన్గా స్పైడర్మ్యాన్ ఫోర్ మూవీని తీయాలని ఆ మూవీతోనే వారి సిరీస్కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇద్దామనుకున్నట్టు రైమి ఇంతకు ముందు కూడా చెప్పాడు అంతేకాకుండా మార్వెల్ మొదట టోబీని ఎంసీలో గా నడించమన్నప్పుడు అతను ఒప్పుకోలేదు దానికి కారణం మనీ కాదు ఆ మూవీలో అతను ఒక చిన్న రోల్లో నడించడానికి అంగీకరించలేదు కానీ చివరికి అతను కూడా ఇప్పుడు మ్యాన్ త్రీ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఎంసీలో అతని రోల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండవచ్చు కాబట్టి ఈ రూమర్ నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఇదే నిజమైతే అది నిజంగానే సూపర్ న్యూస్ ఎందుకంటే టోబీ మెగర్ని మళ్ళీ స్పైడర్మ్యాన్గా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు స్పైడర్మ్యాన్ త్రీ మూవీ మీద హైప్ పెరగడానికి అతను కూడా ఒక కారణం అలాంటిది అతను స్పైడర్మ్యాన్గా ఒక ఫుల్ మూవీలో కనిపిస్తే ఫ్యాన్స్కు ఇంకా అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు కాబట్టి ఈ రూమర్ నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి